నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. దిస్ ఇస్ వినిల. ముందుగా శ్రామిక మిత్రులకు, సోదర సోదరి మనులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణలో కొద్ది రోజులుగా పరీక్షలు తగ్గుతుండగా కరోనా కేసుల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తుంది. బుధవారం రాత్రి 8 గంటల నుండి గురువారం రాత్రి 8 గంటల వరకు 70,091 పరీక్షల ఫలితాలు రాగా 7,646 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. 4-5 రోజులుగా పరీక్షించిన నమూనాల్లో 9% పైగా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 7,646 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 77,091 శాంపిల్స్ స్వీకరించి పరిశీలించారు. ఇందులో 9.91% మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 4,492 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 435,606 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో 355,618 మంది కోలుకోగా 77,727 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే మరో 53 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,261 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 252 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్రం అనుమతించినట్టుగా 3వ దశ వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పిన తెలంగాణ సర్కార్ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం కేటాయిస్తున్న వ్యాక్సినేషన్ డోసులను నిలిపివేయాలని నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వైద్య ఆరోగ్య శాఖ విస్తృతం చేసింది. టీకాల పంపిణీ ప్రారంభ సమయంలో రోజుకు 20 నుండి 30 వేల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన అధికారులు ఈ నెల 20 నుంచి ఏకంగా 2 లక్షల డోసులకు పెంచారు. 4 నుండి 5 రోజుల పాటు రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన యంత్రాంగం టీకాల కోటా నిండుకోవడంతో గత 5 రోజులుగా పంపిణీ వేగాన్ని తగ్గించి కేవలం 100,000 మందికే టీకాలు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 100,000కు మించి టీకాల కోటా లేనట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వైద్య శాఖ వద్ద టీకాల కోటా తగినంతగా లేనందున 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిల్వ ఉన్న కోటాను 2వ డోసు వేసుకునే వారికి ఇస్తే మెరుగైన ఫలితం ఉంటుందని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. 45 ఏళ్లు పైబడి 2వ డోసు తీసుకునేందుకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 66 డివిజన్లలో మొత్తం పోలింగ్ 54.74% నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9:30 వరకు మందకొడిగా సాగిన 10 గంటల తర్వాత పుంజుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పూర్తిగా ఓట్లు వేసేవారు రాక పలు కేంద్రాలు వెలవెలబోయాయి. కాగా 2016లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 58 డివిజన్లలో 60.28% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 54.74% నమోదు కావడం గమనార్హం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5.54% పోలింగ్ తగ్గినట్లయింది. కరోనా నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పలువురు భయంతో పోలింగ్కు దూరంగా ఉండగా మధ్యాహ్నం పెరిగిన ఎండ కూడా ఇందుకు మరో కారణమని విశ్లేషిస్తున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఈసారి పోలింగ్ 54.74% మాత్రమే నమోదు కాగా కరోనా కారణంగా పోలింగ్ తగ్గినట్లు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 66 డివిజన్లలో సరాసరి 800 మంది ఓటర్లు ఉండేలా 878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 194 సమస్యాత్మక, 159 అతి సమస్యాత్మకమైనవే కాకుండా 167 క్లిష్టమైన కేంద్రాలుగా గుర్తించి ఆ మేరకు అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 5,390 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. కాగా 46 పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్, 561 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో రికార్డు చేయించగా మిగతా కేంద్రాల్లో వీడియోగ్రాఫర్లు నియమించారు. అన్ని కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు గీయించడంతో పాటు ఎండవేడిని తట్టుకునేలా షామియానాలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు సమకూర్చారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు బల్దియా కార్మికులను నియమించి అందరికీ శానిటైజర్ అందజేశారు. దిస్ ఇస్ బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి వరంగల్ దర్శన్.